పారేయో ఇక్కడ కూడా అంతే. మంచి ప్రాణవాయువు రక్తం లోపలికి వెళ్ళటం, రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తుల లోపలికి వచ్చేయటం. చూడండి, మనం పీల్చుకున్న గాలి ఇట్లా అన్ని గాలి గొట్టాల లోపలికి వస్తుంది. ఒక గాలి గొట్టంలో రక్తశుద్ధి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ గాలి గొట్టం వచ్చేసింది, ఇదిగో దీనికి మూడు ద్రాక్ష గుత్తులు వలె గాలి తిత్తులు చివరమ్మట ఇట్లా ఉన్నాయి. ప్రతి గాలి తిత్తుకి ఒక్కొక్క ద్రాక్షకాయ తీసుకుంటే మళ్ళా ఇది నీలము రంగులో ఉన్నవన్నీ కార్బన్ డయాక్సైడ్ తో కూడుకున్న రక్తం అన్నమాట. అంటే ఇది మురుగు కాలువతో పోల్చండి. గాలి తిత్తు దగ్గరికి ఎందుకు వచ్చింది? రక్తశుద్ధి కోసం వచ్చింది. అందుకని గాలి మనం పీల్చుకుంది ఎక్కడుంది? ద్రాక్షకాయ లోపలుంది. ద్రాక్షకాయలో గుజ్జు ఎట్లా ఉంటుంది చూడండి, తొక్క లోపల అదంతా గాలి అనుకోండి. ఆ గుజ్జు మీరు గాలి తిత్తు అంచుకి తొక్క దగ్గరికి రక్త సరఫరా వచ్చింది అన్నమాట. మరి మన గుండె చిమ్మిన కలుషితమైన రక్తము ఇదిగో ఈ రక్తనాళము ద్వారా ఇట్లా ప్రతి గాలి తిత్తుకి ఇట్లాగే ఉంటాయి. ఇక ఈ అంచమ్మటా వచ్చిన రక్తములో కార్బన్ డయాక్సైడ్ ఉన్నది. ఈ రక్తములో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ఈ లోపలికి వెళ్ళిపోతుంది, గాలి తిత్తు లోపలికి. ఈ లోపలున్న ప్రాణవాయువు మనం పీల్చుకున్న ఆక్సిజన్ ఉంది కదా, అది రక్తం లోపలికి వచ్చేసేస్తుంది. ఎక్స్చేంజ్ అనమాట. ఇటించి కార్బన్ డైఆక్సైడ్ లోపలికి దూకుతుంది, లోపలున్న ఆక్సిజన్ వచ్చి రక్తం ఎక్కేస్తుంది. అందుకని ఈ రక్తము లోపలికి ప్రాణవాయువు కలిసేసరికి ఈ రక్తం ఎర్రగా అయిపోతుంది. ఇది మంచి రక్తము. అందుకని ప్రతి ఒక్క ద్రాక్షకాయని పోలి ఉన్న గాలితిత్తులోని రక్త మార్పిడి జరుగుతుందన్నమాట. అంటే రక్తశుద్ధి. అంటే కార్బన్ డయాక్సైడ్ లోపలికి వెళ్ళిపోతుంది, లోపలికి వచ్చిన కార్బన్ డయాక్సైడ్ మెల్లగా అన్ని ద్రాక్షకాయల్లో కలిసి కలిసి ఇదిగో ఈ గొట్టము లోపలికి వచ్చి ఈ గొట్టంలో నుంచి ఇంకో పెద్ద గొట్టంలోకి వెళ్ళి ఇక్కడి నుంచి ఊపిరితిత్తు లోపల నుంచి ఇక మనం వదిలే గాలిలో బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అందుకని మనం వెళ్లేటప్పుడు ప్రాణవాయువు తీసుకుంటాం, వదిలేటప్పుడు కార్బన్ డయాక్సైడ్ వదిలేస్తుంటాం. అందుకని నిరంతరం ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే. ప్రతి గాలి తిత్తు లోపలికి గుండె చిమ్మిన కలుషితమైన రక్తం ఎట్లా వస్తుంది? కార్బన్ డయాక్సైడ్ లోపలికి వెళ్ళిపోతుంది, ఆక్సిజన్ మళ్ళా ఈ రక్తంలో చేరి ఇదిగో ఈ ద్రాక్ష గుత్తులు లాంటి గాలి తిత్తుల నుంచి ఇది శుద్ధ రక్తాన్ని గుండెకు పంపు చేసేస్తాయి అన్నమాట. ఇవి హిమోగ్లోబిన్ అణువులు, ఎర్రగా ఉన్నాయి కదా. ఈ పైన నేలుంది, కార్బన్ డయాక్సైడ్ మోసుకొచ్చింది అన్నమాట. కార్బన్ డయాక్సైడ్ ని మోసుకొచ్చి గాలి తిత్తుల్లో వదిలేసి ఇదిగో ఆక్సిజన్ ఎక్కించుకుని బస్సు వెనకాల బస్సు, బండి వెనకాల బండి అన్నట్టుగా ఆక్సిజన్ అణువులు హిమోగ్లోబిన్ చక్కగా ఎక్కేసి వెళ్ళిపోతా ఉంటాయి, చక్కగా ప్రయాణం చేస్తా ఉంటాయి అన్నమాట. అందుకని గాలి తిత్తుల్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోతుంది, ఆక్సిజన్ వీటి మీద ఎక్కేస్తుంది, నిరంతరం ఇట్లా ప్రయాణమే. ఇప్పుడు గుండె పంపించిన కలుషితమైన రక్తాన్ని ఊపిరితిత్తులు శుద్ధి చేసేసి ఆ శుద్ధ రక్తాన్ని ఇదిగో నువ్వు పంపించావు కదా, నీకు మళ్ళా నేను పంపిస్తున్నాను, నువ్వు పంపు కొట్టుకుని పంపించేస్తాయి. మరి గుండెకు ఈ శుద్ధ రక్తం ఎక్కడికి వస్తుందో చూద్దాం. ఇవిగో కుడి ఊపిరితిత్తు నుంచి గుండె పంపించిన అపరిశుద్ధ రక్తాన్ని ఊపిరితిత్తు శుద్ధి చేసేసి ఇదిగో మంచి రక్తంగా మార్చి ఆ శుద్ధ రక్తాన్ని గుండె ఎడమ భాగానికి కుడి ఊపిరితిత్తు పంపించేసేసింది. నువ్వు పంపితే నేను పంపనా అన్నట్టుగా ఎడమ ఊపిరితిత్తు కూడా కలుషితమైన రక్తాన్ని అంత శుద్ధి చేసి ఆ శుద్ధ రక్తాన్ని ఇదిగో నేను పంపించాను అన్నట్టుగా రెండు చక్కగా శుద్ధ రక్తాన్ని ఒక్కసారి ఎడమ భాగం పై గదిలో పడేస్తాయి అన్నమాట గుండెకి. ఈ పై గది నుంచి ఆ రక్తం కింద గదిలోకి వచ్చేస్తుంది. కింద గది నుంచి శరీరం అంతా ఇక్కడి నుంచి వచ్చిన రక్తం ఇక్కడ రెండు భాగాలుగా విభజింపబడుతుంది. ఇక్కడి నుంచి చేతులు, ఛాతీ, తల భాగానికి వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి ఇక నాభి భాగం నుంచి కింద భాగాలకు ఈ రక్తనాళం రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఇట్లా మంచి రక్తము శరీరంలో కణాలన్నీ వాడుకుంటాయి, మళ్ళా కార్బన్ డయాక్సైడ్ వదిలేస్తాయి, మళ్ళా ఇట్లా వస్తుంది. నిరంతరం గుండె 72 సార్లు ఇలా స్పందిస్తూ చెడ్డ రక్తాన్ని ఊపిరితిత్తులకి, మంచి రక్తాన్ని శరీరం అంతటికి 72 సార్లు గుండె స్పందిస్తూ ఈ రక్తాన్ని ఇలా పంపు చేస్తుంది. గుండె కుడి భాగంలో చెడ్డ రక్తం పంపింగ్,
ఎడవ భాగంలో మంచి రక్తం పంపింగ్ నిరంతరం ఈ ప్రక్రియ అట్లా కొనసాగుతూ ఉంటుంది. 72 సార్లు ఊపిరితిత్తులు గుండె పంపిన రక్తాన్ని గ్రహించి శుద్ధి చేసేసి ఊపిరితిత్తులు మళ్ళీ గుండెకు పంపించటం, ఈ ప్రక్రియ నాన్ స్టాప్ గా జరుగుతుంది అన్నమాట. మీ అందరికీ ఇవన్నీ చూపిస్తే ఏమనిపిస్తుందో తెలుసా? ఏదో కాస్త గాలి పీల్చుకుంటున్నా వదులుతున్నాను తప్ప అది ఎక్కడికి వెళుతుందో ఏం చేస్తుంది ఇవన్నీ మాకెందుకండి, తెలిసినా తెలియకపోయినా బ్రతుకుతున్నాం కదా అనిపిస్తుంది. అసలు లోపల ప్రాణవాయువు ఏం చేస్తుంది, ఎలా ప్రయాణిస్తుంది, ఎక్కడికి వెళుతుంది, మరి చెడ్డవాయువు ఎలా బయటకు వస్తుంది, ఇవన్నీ మనం తెలుసుకుంటే మనం కాస్త ఈ ప్రక్రియకి అడ్డుపడకుండా ఉంటామని, మన పైచ్యమంతా ఈ ప్రక్రియ సరిగా జరగకుండా ఏదో రకంగా ఏడిపించాలిగా మనిషి అంటే, ఎన్ని రకాలుగా ముప్పు తిప్పలు పెడుతుంటాం ఈ ప్రక్రియ సవ్యంగా జరగకుండా. అలాంటి వాటిని ఆపుకోవటానికి ఈ అవగాహన. మరి ఇప్పటి వరకు గాలి తీసుకోవటం, ఊపిరితిత్తుల లోపలికి చేరటం, గాలి తిత్తులు గమ్యస్థానం అని చెప్పాము, అక్కడ రక్త శుద్ధి కార్యక్రమం జరుగుతుందన్నాం, ఆ శుద్ధ రక్తం శరీరం అంతా అలా వ్యాపిస్తుంది అని తెలుసుకోగలిగాం. తదుపరి కార్యక్రమంలో మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే, శ్వాసలకి ఆయుర్దాయానికి ఉన్న సంబంధం ఏమిటి, గుండె నిమిషానికి 72 సార్లు రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపించినాయి కదా, మరి ఊపిరితిత్తులు ఎన్నిసార్లు గాలి తీసుకుంటాయి, 72 సార్లు తీసుకుంటుందా గాలిని మరి ఊపిరితిత్తులు, 72 సార్లు గుండు కొట్టుకుంటుంది, మరి 72 సార్లు గుండెకు చెడ్డ రక్తం వచ్చింది, మరి 72 సార్లు శ్వాసలు తీసుకుంటాయా, ఎన్నిసార్లు శ్వాసలు తీసుకుంటాయి ఊపిరితిత్తులు, అవి ఎన్నిసార్లు తీసుకుంటే మనకు ఆరోగ్యానికి మంచిది, శ్వాసలకి ఆయుర్దానికి ఉన్న సంబంధం ఏమిటి, ఈ అతి ముఖ్యమైన విషయాన్ని మనం తదుపరి కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం అన్నమాట. అంటే ఇట్లా ముందు కొన్ని విషయాలు మనకు అర్థమైతే మనం ఎలాంటి తప్పులు చేస్తున్నాం, మనలో జీవ ప్రక్రియ సరిగా జరగకుండా అనేది మనకు అర్థం అవ్వాలంటే ముందు లోపల జరిగే కాస్త ఈ ప్రక్రియ అంతా తెలిస్తే మంచిదని, మనకు శ్వాసల రహస్యం పూర్తిగా అర్థమవుతుందని ఇవన్నీ మీకు తెలియచేసామన్నమాట. మరి మనందరం మంచి అవగాహన శరీరంలో ఏం జరుగుతుందనేది స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మరి మీ అందరూ కూడా తప్పనిసరిగా చూస్తారని ఆశిస్తూ అందరికీ సెలవు, నమస్కారం.